కమ్యూనిటీ ట్యాబ్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారా అని చెప్పి అడుగుతున్నారు. పెరుగుతారండి, గ్యారంటీగా పెరుగుతారు. ఎలా చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏంటంటే, ఇది వరకు మనకి ఎక్కువ సబ్స్క్రైబర్ అంటే మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉంటే అట్లా వచ్చేది, బట్ ఇప్పుడు ఎక్కువ మందికి వచ్చేస్తుంది కమ్యూనిటీ ట్యాబ్. సో ఆ కమ్యూనిటీ ట్యాబ్ వచ్చిన తర్వాత ఆ కమ్యూనిటీ ట్యాబ్ వల్ల యూజ్ ఏంటంటే, మెయిన్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఆడియన్స్ చూసారనుకోండి, వాళ్ళకు కూడా కనిపిస్తుంది కమ్యూనిటీ ట్యాబ్ అనేది. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీ వీడియో ఏదో కనిపిస్తే చూశారు, ఒక వీడియో చూశారు, మళ్ళీ ఇంకో వీడియో కనిపిస్తే చూశారు. సో అట్లా ఒకటి రెండు వీడియోస్ చూసినా కూడా మనం తర్వాత కమ్యూనిటీ పోస్ట్ పెట్టామనుకోండి, వీడియో కనిపించకపోయినా కూడా కమ్యూనిటీ పోస్ట్ కనిపిస్తుంది అన్నమాట. సో ముందు పెట్టిన వీడియోస్ వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు, ఇప్పుడు పెట్టిన వీడియో నచ్చుండవచ్చు, దాని ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు పెట్టిన పోస్ట్ నచ్చైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, గ్యారంటీగా వస్తాయండి సబ్స్క్రైబర్స్ కమ్యూనిటీ అంటే. ఇప్పుడు ఈ వీడియో చూసేసి అడుగుతూ ఉంటారు కామెంట్స్లో, మీరు చెప్పారు కదా పోస్ట్ పెట్టాను నాకు సబ్స్క్రైబర్స్ రాలేదని చెప్తూ ఉంటారు. సో అదేంటంటే, మీరు పెట్టే కంటెంట్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు నేను చెప్పానని చెప్పి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారని కాదు, మీరు ఆలోచించాలి. నేను చెప్పే కంటెంట్ గురించి మీరు ఆలోచించగలగాలి. ఇప్పుడు నేను ఇది చెప్తున్నానంటే నేనేం యూట్యూబ్లో పనిచేయట్లేదు, లేదంటే నేనేం చేయను యూట్యూబ్, ఇప్పుడు నేనేం చేయలేను కదా. ఇప్పుడు చెప్పాను సబ్స్క్రైబర్స్ వస్తారని, సబ్స్క్రైబర్స్ని తెప్పించలేను నేను, వస్తారు, ఎలా వస్తారని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో అట్లా ఆలోచించాలి మీరు, అంటే ఎలాంటి పోస్ట్ పెడితే ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది మీరు ఆలోచించుకుని మీ క్రియేటివిటీ యూజ్ చేసి మీరు కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టగలగాలన్నమాట. సో కమ్యూనిటీ ట్యాబ్లో మనం వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ లింక్ పెట్టామనుకో, ఓన్లీ లింక్ పెట్టామనుకోండి, అంటే మన వీడియో లింక్ కాపీ చేసి పెట్టామనుకోండి, అది మామూలు వీడియోలాగా ప్లే అయిపోతుంది. అలా కాకుండా థంబ్నైల్ పెట్టి లింక్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది కదా. సో ఎట్లయినా కూడా మనకి బెనిఫిట్ అది, వ్యూ వస్తే చాలు కదా. అక్కడ నుంచి వచ్చినా కూడా వ్యూస్ మనకి రావాల్సిన వాచ్ అవర్స్లో అయితే కౌంట్ అవుతాయి. అండ్ ఫొటోస్ పెట్టుకోవచ్చు, పోల్స్ పెట్టుకోవచ్చు, అండ్ ఇవన్నీ ఎలా పెట్టాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూసే ఉంటాను నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అయితే కనుక. సో ఇట్లా కమ్యూనిటీ ట్యాబ్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. మన యూట్యూబ్లో మన వీడియోస్ని మనమే ప్రమోట్ చేసుకోవడానికి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రైబర్స్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు కూడా వస్తారు. నేను మన ఫ్యూచర్ వీడియోస్లో అనలిటిక్స్ వీడియోస్ చూపిస్తాను, సో అందులో చూపిస్తాను చూడండి. పోస్ట్స్కి కూడా సబ్స్క్రైబర్స్ వచ్చున్నారు ఆల్రెడీ. సో అట్లా అన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.